ఆ పసిపిల్ల కళ్ళలోకి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీ నుంచి ఆ పసిపిల్లని ఏం కోల్పోతున్నారా అని. శాంతి, వాళ్ళు ఏదో కోల్పోకూడదు నా తాపత్రయం. నా పిల్లలు అందరినా కాకుండా కష్టం తెలిసిన మహారాజుల ఏలుడు లేకుండా బతకాలి, అదే నా తాపత్రయం. అందుకని మీ పిల్లల సంతోషం కోసం ఏ అపరాత్రో అర్ధరాత్రో ఇంట్లోకి వస్తా దోపిడీలు దొంగతనాలు చేస్తూ అమ్మాయికులు ఉసిరు పోసుకోవడం మనకి మన పిల్లలకి అంత మంచిది కాదండి. మంచి చెడు వాటి గురించి ఆలోచించి ఆచరణ పెట్టే నాదుడే కరువయ్యాడు శాంతి. ఈ లోకంలో కుట్రలు కుతంత్రాలు రాజమేలుతున్నాయి. అంటే మానవతో మనిషి అందరికల్లా దోచుకున్న వాడే త్వరలో ముందు ఉన్నాడు. ఇంకా నువ్వు చెప్పే మంచికి స్థానం ఎక్కడ శాంతి? అంటే మీ దృష్టిలో డబ్బే సర్వస్వం అంటారా? న్యాయ న్యాయాలకు విలువ లేదా? ప్రేమ పాశాలకు దోవ లేదా? చెప్పండి. ఈ లోకంలో డబ్బులు ఉంటే రాజ్యం, అది లేని వాడిని సంఘం గౌరవించబడదు, హీనగ్రస్తుంది, అవహేళన చేస్తుంది. అయినా శాంతి, నేను కష్ట జీవనం కడుపు కొట్టలేదు శాంతి. అక్రమార్జంతో కోట్లు గడించిన ధనవంతులు ఇళ్ళని తోసుకుంటున్నాను, అది తప్ప. ఆ తప్పు కాదు, నేరం కాదు. ఆ ధనవంతుడు కూడా పేదవాడిని పిండి సంపాదించిన డబ్బేనండి. ఆ డబ్బు వెనక ఎంతో మంది పేదవాళ్ళ కన్నీళ్లు ఉంటాయి. అయినా ఆ రక్తంతో కూడిన డబ్బు మనకెందుకండి? నా మాట వినండి, మీరు మంచి మనిషిగా మారండి. శాంతి, సరే ఏంటండి ఆగిపోయారు? కొట్టడానికి మనసు రావట్లేదా? చూడండి, ఇప్పుడు మీరు కోపంలో కొట్టినా ఆ తర్వాత దగ్గర తెచ్చి ఓదార్చాల్సింది మీరే. ఎందుకంటే అయిన వాడందరినీ వదులుకొని మీతోనే జీవితం అనుకొని వచ్చాను. కష్టమైన సుఖమైన మీతోనే అనుకున్నాను, కానీ మీరు ఇలా. మీరు మీ అన్నయ్య వదిలి వదిలి నేను నా అన్న వాళ్ళని వదిలేసి ఇలా ఒంటరిగా బ్రతుకుతాను. ఇలాంటి సమయంలో మీకేదన్నా అయితే నేను పిల్లలకి ఏం కావాలండి? ఒక్కసారి ఆలోచించండి. ఏమండి చూడండి, మీరు మంచి మనిషిగా మారి కష్టం చేసి మమ్మల్ని బతికిస్తా అంటే పిల్లల్లో నేను కలిసి మీతో ఉంటాము, లేదా పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను. సరే శాంతి, నీకోసం కాకపోయినా నీ పిల్లల కోసం నేను మారుతాను, సరేనా? అమ్మాయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా కడుపు నిండా ఆనందంగా ఉంది. ఇది కొడుకు.